నమస్కారం, న్యూస్ డెస్క్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు జాతీయ వార్తల్లోకి వచ్చేసరికి మరికొన్ని గంటల్లో కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కృతం కానుంది. పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడుకు చెందిన 20 మంది మఠాధిపతుల ఆశీర్వాదం ప్రధాని మోరీ గారు తీసుకున్నారు. ఈ సందర్భంగా మఠాధిపతులు సెంగోల్ రాజదండాన్ని మోదీకి అందించారు. తిరువాదుతురై ఆధీన మఠాధిపతి ప్రత్యేక విమానంలో మఠాధిపతులు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు 20 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంటు ప్రారంభోత్సవానికి 2 దశలుగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పాత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు చేపడతారు. ఉదయం 7:30 పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక పూజ తర్వాత అందరూ లోక్సభ రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. ఉదయం 9:30 లోక్సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు సైతం హాజరు కానున్నారు. తరువాత పూజా కార్యక్రమం ఉంటుంది. లోక్సభ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులు హాజరు కానున్నారు. పార్లమెంట్ నిర్మాణ సమయంలో అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.